సఫలా ఏకాదశి వ్రతకథ మరియు మహాత్మ్యము. ఒకానొకప్పుడు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో, స్వామీ, మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ద్వాదశీ విద్య ఏకాదశికి పేరేంటి? ఈ ఏకాదశిని ఆచరించే విధానమేంటి? ఈ ఏకాదశి రోజున ఏ దేవుణ్ణి పూజించాలి? ఈ విషయాలన్నింటినీ నాయందు అనుగ్రహముంచి వివరంగా చెప్పమని అడిగాడు. ధర్మరాజు ప్రశ్నలను విన్న శ్రీకృష్ణ పరమాత్మ, ధర్మరాజా, మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి సఫల అని పేరు. ఈ ఏకాదశికి నారాయణుడు అధిదేవత. ఆ నారాయణుణ్ణి షోడశోపచారములతో పూజించాలి. నాగుపాములలో ఆదిశేషుడు, పక్షులలో విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు, యజ్ఞములలో అశ్వమేధము, నదులలో గంగానది, దేవతలలో విష్ణువు, మానవులలో బ్రాహ్మణుడు చాలా ప్రధానమైనవారు. అలాగే వ్రతములలో ఏకాదశితిథి ముఖ్యమైనది అని తెలుసుకోవాలి. ఈ ఏకాదశి వ్రతాన్ని అత్యంత ఆసక్తితో ఆచరించే మానవులు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. వారిని నేను అన్ని విధములుగా గౌరవిస్తాను. ధనవంతులు తమ పనులను సేవకుల చేత చేయించుకుంటారే కాని తాము శారీరకముగా శ్రమపడటానికి ఇష్టపడరు. వేదమును ఉద్ధరించడం కోసం ధనమును ఇస్తారే తప్ప తమ కుమారులను వేదాధ్యయనం చేయించరు. అటువంటి సుఖజీవులు ఎప్పటికీ తరించలేరు. అటువంటి వారి కోసమే ఈ ఏకాదశి వ్రతము. ఈ సఫలా ఏకాదశి నాడు ఏ పండు లభించునో, ఏ ప్రదేశంన ఉన్నారో అక్కడే వానితోనే నారాయణుడైన నన్ను ఆరాధించాలి. మంచి కొబ్బరికాయలు, ఉసిరికాయలు, నిమ్మకాయలు, దానిమ్మ, ఇంకను దొరికినట్లయితే మామిడి పండ్లు మొదలగు పండ్లతో దేవదేవుడైన నన్ను పూజించాలి. వీటితో పూజించాము కదా అని ధూపదీప నైవేద్యములను మానకూడదు. షోడశోపచారములలోని భాగములే ధూపదీప నైవేద్యములు. వీటన్నింటినీ శాస్త్రములో చెప్పిన పద్ధతి ప్రకారంగానే చేయాలి. సఫలా ఏకాదశి రోజున దీపదానము విశేషమైన ఫలితమునిస్తుంది. ఆనాటి రాత్రి భగవంతుని సన్నిధిలో దీపములను వెలిగించాలి. కంటిరెప్పలు వాటంతటవి మూతపడి నిద్రవచ్చే వరకు కళ్ళు తెరుచుకుని జాగరణం చేయాలి. ఈ విధంగా ఏకాగ్ర మనస్కుడై భగవంతుణ్ణి ధ్యానించేవారికి లభించే మహాఫలమును వివరిస్తాను. జాగ్రత్తగా విను. ఏకాదశి నాటి రాత్రి జాగరణ వ్రతముతో సమానమైన యజ్ఞముగాని తీర్థముగాని మరొక వ్రతముకాని లేవని చెప్పడంలో ఆశ్చర్యపడనవసరం లేదు. 5000 సంవత్సరాల పాటు తపస్సు చేసినందువల్ల ఎంత ఫలితం లభించునో అంత ఫలితము ఏకాదశి నాటి జాగరణ వలన లభించును. ఇందులో ఎంతమాత్రమూ సందేహం లేదు. ఈ సఫలా ఏకాదశి విషయములో పెద్దలు ఒక కథ చెప్తుంటారు. దానినే నీకు నేను వివరిస్తాను. భక్తిశ్రద్ధలతో విను. చంపావతి అను పేరుగల ఒక ప్రసిద్ధమైన నగరముంది. ఆ నగరాన్ని మాహిష్మతుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజు ఋషివంటివాడు. అతనికి 4 కొడుకులున్నారు. ఆ 4 పెద్ద కుమారుడు పెద్దవాడవుతున్నాడు. అలాగే పాపాత్ముడు కూడా అవుతున్నాడు. ఏ జన్మ సంస్కారమో అది. ఆ పాపిష్టివాడు ముందు కొన్నాళ్ళు రహస్యముగా ఇతరుల భార్యల శీలమును చెడగొట్టేవాడు. క్రమంగా వేశ్యాలోలుడైనాడు. జూదములాడేవాడు. తండ్రి సంపాదించిన ధనమును అనేక విధములుగా నష్టపరిచేవాడు. సంసర్గజ దోషగుణా భవంతి అని పెద్దలు అంటూ ఉంటారు. ఆ రాజు యొక్క పెద్ద కుమారుడు దుష్టుల సాంగత్యం వలన నిరంతరము దుర్మార్గములందే ప్రవర్తించేవాడు. దేవతానింద చేసేవాడు. బ్రాహ్మణ నింద కూడా చేసేవాడు. విష్ణుభక్తులను బాగా దూషించేవాడు. వేదాలన్నీ మామూలు మాటలే. కప్పలర్చినట్లు ఘనాపాఠులు అరుస్తారే తప్ప వాళ్ల వలన దేశానికి ఏం లాభం అంటూ వేదమును నిందించేవాడు. ఈ విధంగా ప్రవర్తిస్తూ బంధువులకు,
మిత్రులకు ప్రజలకు కూడా విసుకు చికాకు కలిగించేవాడు. అందరూ అతన్ని తూలనాడుతున్నారు. ఇతనికి లుంపకుడు అని పేరు. మహారాజు అతని ప్రవర్తనను స్థితిని చూసి సహించలేకపోయాడు. ఆ పెద్ద కుమారుణ్ణి రాజ్యం నుండి తరిమివేశాడు. తండ్రిచేత బహిష్కరింపబడిన అతనికి బంధువులుగాని ప్రభుత్వోద్యోగులుగాని ప్రజలుగాని మిత్రులుగాని ఆశ్రయమును ఇవ్వలేదు. ఒక ప్రక్క మహారాజు ఏమంటాడో అని భయం, మరో ప్రక్క అతని దుష్ప్రవర్తనములంటే భయం. ఈ విధంగా రెండు రకాల భయాలతో కూడినవారు ఆ మహారాజు కుమారునికి ఏమీ సహాయం చేయలేకపోయారు. బంధువులు, ప్రజలు, ఉద్యోగులు, మిత్రులు అందరూ అతని పట్ల విముఖులై ఉన్నారు. దానితో అతనికి కూడా కాస్త భయం కలిగింది. ఒంటరిగా ఒక్కడే కూర్చున్నాడు. ఇక మీదట నేనేం చెయ్యాలి, ఏ విధంగా జీవించాలి, ఏం పనిచేయాలి, ఏ వృత్తిని ఆశ్రయించాలి అని అనేక విధాల ఆలోచిస్తున్నాడు. తల్లిదండ్రుల చేత, బంధువుల చేత విడిచిపెట్టబడిన దుష్టునకు సజ్జన సాంగత్యం లేనందువల్ల మంచి ఆలోచన రాలేదు. దుష్ట సాంగత్య ప్రభావం వలన అతని మనసు పాపకర్మలయందే లగ్నమైయున్నది. ఆ పనులు చేయవలెనని అనిపించుటవల్ల తండ్రి ఉన్న పట్టణంనందు నివసించడానికి ఇష్టపడలేదు. అరణ్యములలోనే ఎక్కడో ఒకచోట తలదాచుకోవాలని నిర్ణయించుకుని బయలుదేరాడు. వనమునందు రహస్య ప్రదేశములో బస ఏర్పాటు చేసుకోవాలి. రాత్రిపూట నగరంలో ప్రవేశించి రాజభవనమునందున్న ధనమునంతటినీ దొంగతనముగా తీసుకొని వచ్చి అడవిలోని నా నివాసంలోకి చేరుకోవాలి. పగలంతా అరణ్యంలోనే ఉండాలి. రాత్రిపూట తండ్రి నగరాన్ని దోచుకోవాలి అని ఆలోచిస్తున్నాడు ఆ దుష్టుడైన లుంపకుడు. ఏ విధమైన పని, వ్యాపకము, ఉద్యోగము లేనివారి, దొరకనివారి ఆలోచనలు ఈ విధంగానే ఉంటాయి కదా. దౌర్భాగ్యుడైన లుంపకుడు ఈ విధంగానే మనసులో నిశ్చయించుకున్నాడు. తండ్రి నగరం నుండి బయలుదేరిన లుంపకుడు ఇతరులెవ్వరూ ప్రవేశించడానికి వీలు కాని దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించాడు. దైవబలము లేనివారి ఆలోచనలు లుంపకుని ఆలోచనల వలె ఉంటాయి సుమా. ఆ లుంపకుడు పగటిపూట అరణ్యంలో సంచరిస్తూ పశువులను పక్షులను హింసిస్తూ కొన్నింటిని చంపి మాంసాహారమును తింటున్నాడు. రాత్రిపూట నగరంలోకి ప్రవేశిస్తున్నాడు. పట్టణమంతా అతనికి పరిచయమే కనుక ధనవంతుల ఇళ్లకు కన్నం వేస్తున్నాడు. ధనమును మూటకట్టుకొని అడవిలోని తన నివాసానికి చేరుకుంటున్నాడు. ఆ పాపాత్ముడైన లుంపకుడు ఈ విధంగా దొంగతనం చేస్తూ అప్పుడప్పుడు ప్రజలకు పట్టుబడేవాడు. కాని ప్రజలు అతన్ని ఏమీ అనకుండా, ఏ విధమైన శిక్ష వేయకుండా విడిచిపెట్టేవారు. అతన్ని శిక్షిస్తే మహారాజుకి కోపం వస్తుందేమోనని విడిచిపెట్టేవారు. ఏదో జన్మాంతర పాపఫలితం కారణంగా అతడు ఈ విధంగా చేస్తున్నాడు. లేకపోతే ఈ రాజ్యాన్ని అనుభవించవలసినవాడు అతడే కదా. ఈ దొంగతనాలు చేయటమేంటో, ఇతని కర్మ ఏమిటో అని ప్రజలు ఒకరితో ఒకరు అనుకుంటూ అతనిని విడిచిపెట్టేవారు. లుంపకుడు ప్రతిరోజు మాంసమునే తినేవాడు. ఎప్పుడైనా మాంసము లభించినప్పుడు మాత్రమే అడవిలో లభించే పండ్లను తినేవాడు. ఇటువంటి దుర్మార్గుని నివాసస్థలము అతని యొక్క పుణ్యవశము వలన ఒక పవిత్రమైన ప్రదేశమైనది. ఇతని నివాసమునకు దగ్గరలో వందల సంవత్సరములు ఆయుర్ధాయము కలిగిన ముసలిదైన ఒక రావి చెట్టు ఉన్నది. ఆ రావి చెట్టును దైవంగా భావించి పూజిస్తుంటారు. ఆ అరణ్యమునకంతటికి ఆ రావి చెట్టు దేవతావృక్షము వలె ఉన్నది. ఈ రావి చెట్టుకు మూలమునందు బ్రహ్మ, మధ్యలో విష్ణువు, చివరలో శివుడు నివసిస్తారు. అందువలన రావి చెట్టు వృక్షరాజము. పరమ పాపాత్ముడైన లుంపకుడు ఆ పవిత్రమైన చెట్టు నీడలో నివసించేవాడు. అయినా పాపకర్మలు చేయడం, వేటాడడం, మాంసమును తినడం,
దొంగతనం చేయడం మొదలైన నిందించదగిన పనులను చేసేవాడు. కాలము గడుస్తున్నది. క్రమంలో మార్గశిర మాసం వచ్చింది. దానిలోనూ కృష్ణపక్షంలోని సఫలా ఏకాదశి వచ్చింది. లుంపకుడు మార్గశిర కృష్ణ నవమి నాటి రాత్రి దొంగతనం చేయడానికి నగరానికెళ్ళాడు. అప్పుడు కొంతమంది ఆటవీకులు అతని నివాసంలోని వస్త్రములు మొదలైన వానిని దొంగిలించారు. అతడు నగరము నుండి తిరిగి వచ్చి కప్పుకుందామనుకుంటే వస్త్రాలే లేకుండా పోయాయి. దశమి నాటి రాత్రి చలిగాలి బాగా వీస్తున్నది. కప్పుకోవడానికేమీ లేని లుంపకుడు చలిబాధకు కొయ్యబారిపోయాడు. చలిని భరించక తప్పలేదు. చలిబాధకు తట్టుకోలేక వణుకుతూ లుంపకుడు రావి చెట్టు మొదట్లో వెచ్చగా ఉంటుందని అక్కడికి చేరుకున్నాడు. ఆ రాత్రంతా ఆ చెట్టు క్రిందే గడిపి ప్రాణంలేని శవంలాగా తయారయ్యాడు. లుంపకుడు నెమ్మదిగా పెదవులను దంతములను కదిలిస్తూ ఆ రాత్రి అతి కష్టం మీద గడిపాడు. సూర్యోదయమైనది. అయినా అతనికి తెలివి రాలేదు. ఎండ తగులుతున్నా లేవలేదు. శవంలాగా నేలమీద పడున్నాడు. ఈ విధంగా సఫలా ఏకాదశి నాటి మధ్యాహ్నం వరకు రావి చెట్టు క్రిందనే పడి ఉన్నాడు. మధ్యాహ్నపు ఎండవేడికి అతనికి కొంచెం తెలివొచ్చింది. అప్పటికి 2 గడియలయ్యింది. నెమ్మదిగా లేచాడు. తాను పడుకున్న ప్రదేశాన్ని వదిలిపెట్టి నీరసంగా తడబడుతున్న పాదాలతో అడుగులు వేస్తూ కుంటివాని వలె నడుస్తూ ఆహారం సంపాదించుకోవడం కోసం బయలుదేరి వెళ్ళాడు. ముందు రోజు కూడా ఆహారం లేనందువల్ల కొంత దూరం వెళ్లేసరికి అతనికి ఆకలి దప్పికలు ఎక్కువై అలమటిస్తున్నాడు. అతడు ఎంతటి దుర్మార్గుడైనా కూడా ఆ రోజున నీరసించి ఉన్నందువలన హింస చేయలేదు. చెట్లపైనున్న పండ్లను రాళ్లతోనూ బడితలతోనూ కొట్టి రాల్చడానికి కూడా శక్తిలేనివాడైనాడు. అందువలన పక్షులు కొరికి పడేసిన పండ్లు చెట్ల క్రింద ఉంటే వాటిని మాత్రమే తీసుకుని మెల్లగా కుంటుకుంటూ రావి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికి సూర్యభగవానుడు అస్తమించాడు. చీకట్లు ముసురుకున్నాయి. ఆ స్థితిలో లుంపకునకు ఏడుపొచ్చింది. తండ్రి, నా గతి ఏమవుతుందో? ఈ పండ్లను తినే శక్తి కూడా లేకపోయిందే. చీకటి బాగా వ్యాపించింది. దీపము కూడా లేదు కదా. అగ్నిని ఎవరు వెలిగిస్తారు? నేను మహారాజు కుమారుడనైనా నాకు ఈగతి పట్టిందే అని అనేక విధాల అనుకుంటూ కన్నీరు కారుస్తున్నాడు. చివరకు ఆ పండ్లను ఆ రావి చెట్టు మొదట్లో నివేదనకు పెట్టినట్లుగా ఉంచి, ఈ పండ్ల వలన భగవంతుడు తృప్తుడగుగాక అని పలికి శ్రీహరికి నివేదన చేశాడు. ఒకవైపు నీరసము ఆవరించి బాధ కలుగుతున్నది. అతనికి నిద్ర రావడం లేదు. ఆ ఏకాదశి నాటి రాత్రంతా అతడు శరీరమును వాల్చలేదు. కూర్చొని ఆ రాత్రి గడిపినందువలన అతడు జాగరణము చేసినవాడైనాడు. దానితో మధుసూదనుడు ఇతడు ఏకాదశి నాడు జాగరణము చేసినట్లుగానే భావించాడు. ఆ రావి చెట్టు మొదట్లో పండ్లను ఏకాదశి నాడు ఉంచినందువలన తనను ఆరాధించాడని తలచాడు. అందువలన ఈ విధంగా లుంపకుని సఫలా ఏకాదశి వ్రతము అత్యంత ఉత్తమ పద్ధతిని చేయబడింది. ఈ వ్రత ప్రభావం వలన అతనికి శత్రురహితమైన రాజ్యప్రాప్తి కలిగింది. వ్రత ప్రభావమున ఏకాదశి నాటి రాత్రి జాగరణము చేసిన లుంపకుని దగ్గరకు సూర్యోదయ సమయానికల్లా దివ్యమైన గుర్రమొకటొచ్చింది. ఆ గుర్రము మీద దివ్యమైన వస్త్రములు, ఆభరణములు, కవచము, కత్తి కూడా ఉన్నాయి. అది లుంపకుని వద్దకు వచ్చి నిలబడింది. అప్పుడు ఆకాశవాణి, ఓ రాజకుమారా, నిష్కంటకమైన నీ రాజ్యమును త్వరగా పొందు. నీవు సఫలా ఏకాదశి వ్రతమును ఆచరించావు. ఆ వ్రత ప్రభావం వలన భగవంతుడైన వాసుదేవునకు నీయందు అనుగ్రహం లభించింది. అన్నీయూ నీకు సమకూరుతాయి. నీ తండ్రి వద్దకు వెళ్ళు.
భగవంతుని యొక్క అనుగ్రహం వలన నీ తండ్రి నీకు అనుకూలంగానే ఉంటాడు. నీవు ఆయనకు పెద్ద కుమారుడవు కనుక రాజ్యమును నీకే అప్పగిస్తాడు. స్వేచ్ఛగా నీ సామ్రాజ్యమును నీవే అనుభవించు అని లుంపకునితో చెప్పింది. ఆకాశవాణి మాటలు వింటూ ఉండగానే లుంపకునికి దివ్య స్వరూపమొచ్చింది. అతనిలోని దుష్ట సంస్కారములన్నీ నశించాయి. నీవు చెప్పినట్లే చేస్తాను అని ఆకాశవాణితో లుంపకుడు పలికాడు. వెంటనే గుర్రమును ఎక్కాడు. క్షిప్రం భవతి ధర్మాత్మ అని శాస్త్రవచనం. భగవదనుగ్రహం కలిగితే క్షణంలో ఏది ఏ విధంగా మారుతుందో ఎవరు చెప్పగలరు? అంతటి దుర్మార్గుడైన లుంపకునికు కూడా మనసు మారింది. శ్రీకృష్ణ పరమాత్మయందు భక్తి ప్రపత్తులు ఏర్పడినాయి. అతడు పరమ భాగవతోత్తముడైనాడు. దివ్య వస్త్రములను కవచమును అలంకరించుకుని గుర్రముపై తండ్రి వద్దకు చేరుకున్నాడు. అతన్ని చూసిన తండ్రి పరమానందంతో ఎదురొచ్చాడు. కన్నీటితో స్వాగత సత్కారం చేశాడు. కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు. లుంపకుడు సత్పురుషుడై సత్పుత్రుడై మెలుగుతున్నాడు. తల్లిదండ్రులను బంధువర్గాన్ని ప్రేమగా చూసుకుంటూ తన ఇంటియందే ఉంటున్నాడు. కుమారుని యొక్క పితృభక్తికి కృష్ణభక్తికి లుంపకుని తండ్రి మిక్కిలి సంతసించాడు. శత్రురహితమైన రాజ్యమును అతన్ని సంవత్సరముల కాలము ధర్మబద్ధముగా పరిపాలించాడు. లుంపకుడు నిరంతరము విష్ణుభక్తి పరాయణుడై ప్రతి ఏకాదశి నాడు ఉపవాసవ్రతం చేస్తున్నాడు. జాగరణ కూడా చేస్తూ ప్రజాసమూహానికి బంధువర్గానికి కూడా వ్రతమును అలవాటు చేయిస్తూ ప్రపంచమునకు ఆదర్శప్రాయుడై ఉన్నాడు. భగవంతుని అనుగ్రహం వలన అతనికి అనుకూలవతి అయిన భార్య లభించింది. ఆమెయందు లుంపకుడు అనేకమంది కుమారులను పొందాడు. వారందరూ తల్లిదండ్రులయందు అమితమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నారు. కాలక్రమంలో లుంపకునికి వృద్ధాప్యం వచ్చింది. సకల సంపదలు కలిగిన శత్రురహితమైన తన సామ్రాజ్యాన్ని పెద్ద కుమారునకు అప్పగించాడు. వానప్రస్థ ఆశ్రమమును స్వీకరించి అరణ్యములకు వెళ్ళాడు. అక్కడ మనస్సును నిగ్రహించి విష్ణుభక్తిని వృద్ధి చేసుకున్నాడు. లుంపకుడు పరమాత్మ సాక్షాత్కారమును పొందాడు. యోగశక్తి ద్వారా శరీరమును వదిలిపెట్టాడు. విష్ణులోకమునకు వెళ్ళాడు. కనుక ఎటువంటి వారైనను ఈ లోకమునందు భక్తి ప్రపత్తులతో విష్ణుభక్తి పరాయణులై సఫలాయేకాదశి వ్రతమును ఆచరిస్తే వారికి ఈ లోకమునందు విశేషమైన కీర్తి లభిస్తుంది. చివరకు మోక్షము లభిస్తుంది. ఈ సఫలాయేకాదశి వ్రతమును ఆచరించేవారు మహాపుణ్యాత్ములు. వీరికి ఈ జన్మమునందే మోక్షము తప్పక లభించును. ఈ ఏకాదశి మహాత్మ్యమును విన్నవారు రాజసూయ యాగము చేసినంత మహాపుణ్యమును పొందుతారు. శాశ్వతంగా స్వర్గలోకమునందుంటారు. మార్గశిర బహుళ ఏకాదశి అనగా సఫలా ఏకాదశి వ్రతము చేసే విధానము, వ్రతకథ మరియు మహాత్మ్యము. ఏకాదశి వ్రత విధానము. ఏకాదశి రోజున ప్రాతఃకాలముననే నిద్రలేచి తలస్నానం చేసి శ్రీమన్నారాయణునికి దీపారాధన చేసి ఏకాదశి వ్రతాన్ని ఆరంభించాలి. ఏకాదశి రోజు ఉపవాసముండాలి. రోజంతా విష్ణునామస్మరణతో గడపాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ లాంటి మంత్రాలు జపించాలి. విష్ణు సహస్రనామము, విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రము, శ్రీహరిస్తోత్రము, విష్ణు చాలీసా మొదలైన స్తోత్రాలను పఠించాలి. శ్రీ మహావిష్ణువుకు తులసీదళాలంటే చాలా ఇష్టం. కాబట్టి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు తులసీదళాలు సమర్పించాలి. ఏకాదశి రోజున శక్తికులది దానధర్మాలు చేయాలి. రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజు పారణ చేసి ఏకాదశి వ్రతాన్ని ముగించాలి.